महाशिवरात्रि नेपथ्य भक्त एला इबंध ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండల కేంద్రంలోని బొగ్గరపు సత్యమ్మ కళ్యాణ మండపంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ శ్రీశైలం త్రిపురాంతకం దేవస్థానాల్లో జరిగే మహోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. శివరాత్రి తిరునాళ్లు మహోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పారు. బస్టాండ్ల వద్ద కూడా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆయన ఆదేశించారు. శివరాత్రి సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. శివరాత్రి సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి, డిఎస్పీ కిషోర్ కుమార్, డిఎల్డిఓ సాయి కుమార్, ఆర్టీఓ కేఎల్ రావు, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ శ్రీ మహమ్మద్ ఖాసిం, రెవెన్యూ పోలీస్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమీక్షంగా ఒక డిపార్ట్మెంట్ తీసుకొని మరి సమావేశంలో అన్ని విషయాల్ని కూలంకషంగా క్షుణ్ణంగా సమీక్షించడం జరిగింది. మీ అందరికీ తెలుసు శ్రీధర దేవస్థానం యొక్క ప్రశస్తి శ్రీ బ్రహ్మపతి కృష్ణస్వామి దేవస్థానం, ముఖ్యంగా మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, దేశంలోనే ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి కాబట్టి దానికి ప్రశస్త కానివ్వండి, ప్రాచుర్యం కానివ్వండి, దానికి మరి ఆ యొక్క శక్తి కానివ్వండి. ఈ దేశం నలుమూలల నుంచి శివభక్తుల్ని పెద్ద సంఖ్యలో ఈ యొక్క ప్రాంతానికి ఈ యొక్క నెలకొండల అడవుల్లో ఉన్నటువంటి వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి వారి సన్నిధికి లక్షల మందిని తీసుకొచ్చే విషయాన్ని ప్రతి సంవత్సరం మనం చూస్తాం. వారి ప్రయాణానికి సంబంధించి వారు మరి ఈ యొక్క స్వామి సన్నిధిని సందర్శించుకునే క్రమంలో మార్గ ఉద్యోగంలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అందరూ చూసాం. ముఖ్యంగా దోర్నాల పట్టణానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇందాకనే ఈవోగా చెప్పారు అమ్మగారు, మేము ఎప్పుడు దోర్నాలను చిన్న శ్రీశైలం కింద మరి దిగువ శ్రీశైలం కింద పరిగణిస్తామని మరి అంతటి ప్రశస్త మాకు కూడా ఉంది. దోర్నాల పట్టణంలో మరి ఈరోజు ఒక ద్వారం కింద అలాగే గోపురం ఇక్కడి నుంచి వీక్షిస్తుంటే ఆ యొక్క పవిత్రత యొక్క పాత్ర చుట్టూ కూడా వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని మనం అనుభవించాం, ఆస్వాదించాం, మనం చూస్తాం. కాబట్టి ఆ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ యాత్రికులకు, ఆ శైవ భక్తులకు కుటుంబ సమేతంగా టూరిస్ట్ బస్సులు, ప్రత్యేక వాహనాల్లో, టూ వీలర్స్లో ఇలా రకరకాలుగా ఆర్టీసీ బస్సుల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ మరి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో వస్తువులు ఎలాంటి ఇబ్బందులకు మరి వారు గురి కాకుండా ఎక్కడా ఒక చిన్న అంటే చిన్న ఒక అపశృతి దొరకకుండా కార్యక్రమాన్ని పక్కన పందిగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏ విధంగా కార్యక్రమాలు చేస్తుందో అంతకు ధీటుగా ఈరోజు స్వచ్ఛంద సంస్థలు మరి ఇస్కాన్ కానివ్వండి, రాజకీయ స్వామి రాజకీయ అట్లాగే ఆర్టీటీ నాగరాజ్ గారు వారు కానివ్వండి, మా చెప్తా అంటే ఆశ్చర్యపరుస్తాం. లక్ష మందికి పైకులకు మరి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, మార్గమంతా భక్తు శిఖరం వరకు ఏర్పాటు చేస్తామని ఇస్కాన్ వారు చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఏదో విధంగా
మనకు శాతరేత మరి ప్రభుత్వ పరంగా వారికి సహాయ సహకారం అందించాల్సిన అవసరం